నా పేరు పరిణిత. అందరి అమ్మాయిలానే నేను కూడా నా పుట్టిన రోజుని ప్రేమించిన వాడితో గడపాలని ఆశపడ్డాను. కానీ నేను మాత్రం ఇలా ఇప్పుడు నేను వెళ్తుంది నేను ప్రేమించిన వ్యక్తికి బ్రేకప్ చెప్పడానికి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి బ్రేకప్ చెప్పాలి అంటే ఎంత నరకమో చెప్పలేము. మనసు ఎంత బరువుగా ఉంటుంది. బుజ్జి బుజ్జి, ఎందుకు రమ్మన్నావు? అయినా చెప్పా కదా ఈ రిలేషన్ నా వల్ల కాదని. ఇంకేం మిగిలిందని మాట్లాడుతావు? ఏం మిగల్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి. ఆ తర్వాత నీ జీవితం నుండి శాశ్వతంగా తప్పుకుంటాను. ఏంటది? అసలు ఎందుకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావు బుజ్జి? ఒక్క రీజన్ చెప్పు. ఎందుకా? ఎప్పుడు నీతోనే ఉండాలంటావు, నీతోనే మాట్లాడాలంటావు. నేను వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు. తిన్నావా లేదా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంక నీతో మాట్లాడడం తప్ప నాకేం పని లేదా? అసలుకే ఆఫీసులో సవాల్ లక్షల టెన్షన్స్ ఉంటాయి, మధ్యలో నీ ఫోన్స్ ఒకటి, ఇంక నా వల్ల కావడం లేదు. అందుకే బ్రేకప్ చెప్దామని వచ్చాను. ఎందుకు నవ్వుతున్నావు? చిన్నపిల్లాడిలా కంప్లైంట్స్ చేస్తుంటేను నవ్వు వచ్చింది. అర్థం కాలే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? సరే నీ రీజన్స్ నువ్వు చెప్ప బాగానే ఉంది, కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను, తిట్టుకోకుండా వింటావా? ఇప్పుడు నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు నాకు బ్రేకప్ చెప్పాలి అనుకుంటున్నావు. ఇప్పుడు కాకపోయినా నువ్వు తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తావు, ఆ అమ్మాయి కూడా నాలానే చేసిందనుకో, తనకి కూడా బ్రేకప్ చెప్తావా? అలా ఎంతమంది అమ్మాయిలకి బ్రేకప్ చెప్తావు? నువ్వు ఎప్పుడో ఒక రోజు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి కూడా నాలానే ప్రవర్తించిందనుకో, అప్పుడు తననేం చేస్తావు? డైవోర్స్ ఇస్తావా? చూడు బుజ్జి, అమ్మాయిలకు కావాల్సింది కాస్ట్లీ గిఫ్ట్లు కార్లు కాదు, తను ప్రేమించే వ్యక్తి నుండి చిన్న చిన్న ఆనందాలని మాత్రమే కోరుకుంటారు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా తిన్నావా అని ఒక మాట అడిగితే చాలు, ప్రేమతో ఉప్పొంగిపోతారు. పెళ్లికి ముందు అమ్మాయిలు తన మనసులో ఉండే ప్రేమని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ అబ్బాయిలు మాత్రం చాలా ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి ఆ అమ్మాయిని హక్కుగా ఫీల్ అవుతాడు, తన మీద ఎవరి చూపు పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ పెళ్లికి ముందు ఆ అమ్మాయి మనసులో చిన్న భయం ఉంటుంది, ఎందుకంటే ఆ అబ్బాయి బాగా చూసుకుంటాడా లేదా అని, తనని పెళ్లి చేసుకుంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ప్రాణం కన్నా ఎక్కువగా అబ్బాయిని ప్రేమిస్తుంది, ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని మురిసిపోతుంది, తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. కానీ అబ్బాయి పెళ్లి తర్వాత తక్కువ ప్రేమను చూపిస్తాడు. అది తక్కువ ప్రేమ కాదు, చిన్నపాటి నిర్లక్ష్యం. నా పిల్లమే కదా, ఎక్కడికి పోతుందిరే అని చిన్న నిర్లక్ష్యం అంతే. నన్ను వదిలి వెళ్ళకని చెప్పడానికి నేను రాలేదు, నాలాంటి మరో అమ్మాయి బాధపడకూడదని చెప్తున్నావు. నిన్నేమైనా బాధ పెట్టి ఉంటే క్షమించు, ఇంకెప్పుడూ నీకు కనిపించను. ప్రతి బర్త్డేకి నువ్వేదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడివి కదా, ఈసారి మన బ్రేకప్ని నిన్ను గిఫ్ట్గా ఇచ్చి వెళ్తున్నా. సారీరా, నాదే తప్పు, నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. నీకు బ్రేకప్ చెప్పని మాటే కానీ నిద్ర తిండి లేదురా. నువ్వు నా లైఫ్లో ఇంక ఉండనన్న ఊహే నాకు చాలా భయంకరంగా ఉంది. అలాంటిది నేను వదిలి నేను సంతోషంగా ఎలా ఉండగలను? జీవితాంతం నీ చెయ్యి వదలని ప్రామిస్ చేస్తున్నావు, ఈసారి మాత్రం ఏం జరిగిన నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. వద్దు బుజ్జి, మనం విడిపోదాం. ఏమంటున్నా పరిణిత? అవును, మనం విడిపోవడమే కరెక్ట్, కానీ మన పాత ప్రేమకు బ్రేకప్ చెప్దాం. అంటే? పిచ్చోడా, మనమిద్దరం మళ్ళీ మన ప్రేమను కొత్తగా మొదలు పెడదాం, మళ్ళీ ప్రేమలో పడదాం. ప్రతి ఒక్కరి జీవితంలో బిజీగా ఉండడం కామన్, గొడవలు కామన్. గొడవలు వచ్చినప్పుడు కూర్చొని సాల్వ్ చేసుకోండి, అంతేగాని విడిపోకండి. విడిపోతే ఈ భూమి మీద ఎవడూ ఆనందంగా ఉండలేడు.
ఏ రిలేషన్లో అయినా సర్దుకుపోవాలి, అప్పుడు ఆ రిలేషన్ కలకాలం నిలిచి ఉంటుంది. ఈ మధ్య బ్రేకప్లు బాగా జరుగుతున్నాయి, అది అమ్మాయిల వల్ల జరగచ్చు లేదా అబ్బాయిల వల్ల జరగచ్చు. తప్పు ఎవరిదైనా, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ కావాలి అనుకున్నప్పుడు కొంచెం తగ్గాలి, తగ్గితే తప్పేం కాదు. అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్న ప్రతి ఒక్కరికి మా ఈ చిరు ప్రయత్నం అంకితం. మీ ద్వారా 7R.